అలాంటి నన్ను నిన్నటి రోజున 12 గంటల ఖైలో నుంచి శబరిమల యాత్ర అనుకున్నాను. 12వ తారీఖు వద్దు అన్నాను. ఈ పిల్లలు 12వ తారీఖు పూజ పెట్టారు, మహాపూజ. ఇక్కడ చూస్తే భూలోక వైకుంఠం అన్నట్టుగా స్తంభంలో స్నానం చేయటము, ఇరుము ఎత్తుకుని ఆ తిరగంగానే లైన్, కులోకులం దగ్గరే లైన్, మరకోటం వరకు వెళ్ళాను. భగవంతుడు అనుగ్రహము, మా గురువు గారు ఇచ్చిన లైసెన్స్, జయశ్దాస్ గారి పక్కన 27గా కూర్చుని కచేరీ చేసిన గుర్తింపు, సీఈఓ ఆఫీస్లో నాకు ఒక రికగ్నైజేషన్ ఉంటాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక సెక్యూరిటీ మనిషి దేవాలయం యజమాని దేవాలయంలో ఉద్యోగులు పంపిస్తారు. 7 సార్లు ఫోన్ చేశాను, ఈ శరీరంలో వణుకొచ్చింది, ఎక్కడ నేను కిలో ఉంచుకోవాలి, బైపాస్ ఆపరేషన్ అయ్యింది, ఇలా నేను ఉండాలి అనుకున్నాను. 7 సార్లు ఫోన్ చేశాను, ఎవరు లిఫ్ట్ చేయలేదు. నీరసం వచ్చేసి నేను ఎప్పుడు దర్శనం చేయాలి, ఎప్పుడు నేను చూడాలి, ఎప్పుడు నేను తిరిగి మళ్ళీ రేపటి వెళ్ళాలి, ఇరుముడి ప్రసాదాన్ని ఎప్పుడు నా భార్యకి ఇవ్వాలి, ఎప్పుడు నేను ఉయ్యూరు వెళ్ళాలి, నాకు ఒక అగ్ని పరీక్ష పెట్టావా, ఎక్కడన్నా అపశృతిలో పాడానా, లేకపోతే భార్య బాలాజీకి ఏమైనా అడ్డం వచ్చానా, ఎవరు నన్ను శపించారు అనుకుని అలా కన్నీళ్ళు కిందకు రాలేదు, గుడ్లలో అలా వచ్చినాయి. ధోని వాడు ఎన్న స్వామి కరెక్టే అన్నాడు, నేనైనా ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. వాడిని అలా అని ఆ చెట్టు కింద అలా ఇరుముడు పెట్టుకుని కూర్చున్నాను. ఒక కానిస్టేబుల్ ఇచ్చాడు నల్ల బట్టలు వేసుకుని, ఎడలో రేపల్లి శంకర స్వామిని కళ్ళు అంటే మీరేనా అన్నాడు. అన్నాను. వెంటనే వాడి చేతిలో ఫోన్ నాకు ఇచ్చాడు. సీఈఓ ఆఫీస్ నుంచి వారు మాట్లాడారు, నరేంద్ర బీరంగ్ గారు అనబడే నా మిత్రుడు. స్వామి మన్నించండి, తండ్రి గారి విజిట్లో ఉన్నాను, అందుకని మీ ఫోన్ ఎత్తలేదు, మీ అంగే తిట్టే అన్నాడు. మరక్కోటన్నా ఇటుకే అన్నాను. అయితే పక్కకి తిరిగి కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వండి అన్నాను. ఫోన్ ఇచ్చాడు. అది తిరిగితే ఒక సెక్యూరిటీగా కానిస్టేబుల్ నన్ను మోసుకు వెళ్తానికి నలుగురు డోలి వాళ్ళు రెడీగా ఉన్నారు. అప్పుడు నమస్కారం చేసి డోలి ఎక్కితే 45 నిమిషాల్లో నాకు స్వామివారి దర్శనం ఇచ్చేసి బయటికి పంపించేశారు. అది దట్ ఈజ్ అయ్యప్ప. అలా వచ్చాను, బయటిపోయింది. మా అబ్బాయి ఎవరికి చేశాను ముఖ్యమైన లేదు, మా అబ్బాయి చేశాను, భోపాల్లో ఉంటాడు, నన్ను ఫ్లైట్లో టికెట్ పెడుతున్నాను అన్నాడు. ఆనందంగా ఫ్లైట్ ఎక్కబోతున్నానులే, పానీలు ఈ రకంగా మళ్ళీ ఒకసారి ఫ్లైట్ ఎక్కుతున్నామని 2800 రూపాయలకి కారు మాట్లాడుకుని ఎన్నకొండ ఎంటర్స్ అవుతుంటే ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ క్యాన్సిల్. మరి డబ్బులో అన్నాను, ఆన్లైన్లో బుక్ చేశాను కనుక తిరిగి రావునా, నువ్వు జాగ్రత్తలు చూసుకో అన్నాడు. మళ్ళీ వెనక్కి తిప్పితే వాడు అక్కడ తీర్చేసి నేను రానంటాడు. మళ్ళీ ఇంకొక 2800 ఇస్తే వాడు కొట్టాయి తీసుకొచ్చాడు. ఈలోపు జరిగిన ప్రమాదం తెలియబడి లేటు, 12 గంటల క్యూ, దేవుడు పరీక్ష, 8 సంవత్సరాల్లో లేని ఒక ఉపగ్రహం, 72 మంది మా బహురంగం ప్రయాణం, నాతో 3 అనర్షియల్ టికెట్, 69 మందికి 2,14,000 రూపాయలతో 4 నెలల నాడు కొన్నాం అన్ని సెకండ్ ఏసీ టికెట్లే, కంప్లీట్ క్యాన్సిల్. నేను అక్కడ నుంచున్నాను ప్లాట్ఫారం మీద, కేరళ ఎక్స్ప్రెస్ నా ముందుగా వెళ్ళిపోతుంది, నేను తప్ప ఒక్కరు కూడా అందుకోలేకపోయాడు బండి. మళ్ళీ ఒక టెన్షన్, ఫ్లైట్ పోయింది, ఏర్పాటు చేసుకున్నాం ఇది పోయింది, ఏం చేయాలి అని ఆలోచిస్తే అలాగే ఆ టికెట్లు పట్టుకుని సూపర్నెట్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కొద్ది కొద్దిగా తెలియవచ్చు. నా పరిస్థితి ఇదే అంటే మలయాళంలో చెప్పాను, అయ్యో ఇంత ఇబ్బంది జరిగిందా అని ఆయన గబగబా చేసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి, మాకు ఎఫెక్స్ ట్రావెల్స్ అని నాదన్ అనే ఒక క్రిస్టియన్ సోదరుడు ఉన్నాడు, డేవిడ్ నాదన్, ఆయన ఫోన్ చేశాను, తమ్ముడు ఇలా జరిగిందిరా అని. నీ అంగే స్వామి నా వందరు గారు అన్నాడు, అంటే మీరు అక్కడే ఉన్నాడు వస్తున్నాను అన్నాడు. ఆ తెలిసిన ఆయన ఒక ఆయన పట్టుకుని వచ్చాడు, ఒక డిఎస్పీ గారిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఈ డిఎస్పీ గారు, ఆ నాదన్ గారు, ఈ శ్రీ సూపర్ నెట్ గారు ముగ్గురు కలిసి రిజర్వేషన్ ఆఫీస్కి వచ్చి రిజర్వేషన్ కౌంటర్లో ఆ పర్మిషన్ అడిగి వారిని ఎక్కడ ఏ బండి ఉంది, ఎంతమంది, 70 మంది, ఒకడా ఇతర ముగ్గురా, 69 మందికి టికెట్ ఎక్కడి నుంచి వస్తాను, పోయిన డబ్బులు పోయింది, అలా కొడితే 4 బండ్లు దొరికినాయి, డబ్బులు 2,50,000 ఒకసారి పెట్టుకోగలరా అన్నారు. నా దగ్గర ఉన్న వారందరూ దేవుడు దైవాలు కోటీశ్వరులే, నలుగురికి నా సైగ చేశాను, బయటికి వెళ్ళి ఒకప్పుడు 40-45 రూపాయలు గీచి పట్టుకొచ్చేశారు, 2 లక్షల అవి ముందు పెట్టాము, 4 బళ్ళల్లో దాంట్లో 20 మంది, దాంట్లో 20 మంది, దాంట్లో 10 మంది, మొత్తానికి టికెట్ దొరికినాయి నాకు తప్ప. మళ్ళీ టెన్షన్ మొదలైంది. మిమ్మల్ని మద్రాసు వరకు నేను స్పెషల్ పర్మిషన్ మీద గార్డు గారితో చెప్పి పంపిస్తాను గురుస్వామి అని, నన్ను అంతకుముందు సెకండ్ ఏసీలో క్యాన్సిల్ అయిన టికెట్ ఫస్ట్ ఏసీలో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో మద్రాసు వరకు పంపించారు. నేను ఉదయం మద్రాసులో దిగాను, వెంటనే 2 గంటల పెనాకిని పట్టుకున్నాను, మా ఆమె కారు పంపించింది బాపట్ల, సచ్చి బతికి ప్రయాణం షోల్లో పెట్టుకుని 10:30 ఇంటికి చేరాను. ఉదయం 5 గంటల టికెట్ వచ్చాను లేదా, దట్ ఈజ్ అయ్యప్ప. శరీరంలో ఒక ఒలు, శబరిమల యాత్ర చేసే వారికి అందరికీ ఇదే అనుభవం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పానంటే నాకు అనుభవం ఉంది, ఒడ్లో డబ్బు ఉంది, నేను వెళ్ళిపోతాను, నాకు దొంగదారి తెలుసు అనుకుంటారేమో. శబరిమలను
రామచిలకలు భోంచేసేసింది పోలీస్ వ్యవస్థ. ఒక్క మనిషి కూడా క్యూలోకి వెళ్ళాడు, బయటకు వచ్చే అవకాశమే లేదు. కనుక నామస్మరణ చేయండి, తరించండి, వంత పాడండి, నాదేముందని అనుకోకుండా అంతా నీదే స్వామి అనుకుంటూ స్వామి వారిని స్మరణ చేస్తూ సలండర్ తత్వంతో శబరిమల వెళ్ళండి తప్ప నేను ఎలాగైనా వెళ్ళగలను, ఇన్ని పూజలు చేశానని నేను, నేను ఇన్ని యాత్రలు చేశానని అనుకుంటే మన ఎన్నుక స్వామి మూలిక తీసేస్తున్నాడు స్వామి అయ్యప్ప. అక్కడ రశ్మి గారిని అడిగాను, ఏం స్వామి ఎన్ని పరిస్థితి అని. రోజుకి 50,000 మంది వస్తారని మేము ప్రిపేర్ అయ్యాం సార్, రోజుకి 2,00,000 మంది వస్తున్నారు, మేము మాత్రం ఏం చేయము అన్నారు. వాడు కూడా చేతులు ఎత్తేశారు. కరోనా వచ్చి పోవడం వలన, అందరూ ప్రాణభయంతో మొక్కడం వలన, 3 ఏళ్ల మట్టి యాత్ర లేకపోవడం వలన, ఇలాంటి వాడు ఊరూరా తిరిగి పాడి అందరినీ చైతన్యపరచడం వలన ప్రతి వారి దారి శబరిమల మార్గం అయిపోయింది. ఇంకా నాకు తెలిసి 70,00,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో శబరిమల యాత్ర చేయవలసిన వాళ్ళు. ఇప్పటికి 1,00,000 మంది యాత్ర చేశారు. ఎలా తెలుసు? అక్కడ ఇరుగుడి కొట్టిన నెయ్యిని బట్టి తెలుస్తారు. కనుక మీ అందరికీ ఇదే విన్నపం, అందరూ కూర్చోండి, అందరూ వచ్చి కూర్చోండి, వాడబడే కుర్చీలు వేయించండి, యజమానులు చూడండి, యజమాని పూజలో ఉన్నాడు కనుక అందరూ వారికి సహకరించండి. గణపతి పూజ అయిపోయిన తర్వాత శ్రీ శ్రీ తొంగల దేవేంద్రరావు అనబడే ఈ భక్తులు 18